హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈరోజు మీకు అరుణాచలం వెళ్ళిన వ్లాగ్ చూపిస్తున్నానండి. చూసి మీరు ఎంజాయ్ చేయండి. ముందుగా ట్రైన్ శుక్రవారం విజయవాడ నుంచి ఉంటుందండి. ప్రతి వారం శుక్రవారం అరుణాచలం ట్రైన్ ఉంటుంది. మీరు కాట్పాడు దిగి వెళ్ళనవసరం లేదు, డైరెక్ట్ అరుణాచలం ట్రైన్ ఉంటుంది మార్నింగ్ 7:00కి. సో మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ మార్నింగ్ వ్యూ చాలా బాగుందండి, అందుకని చిన్న క్లిప్స్ తీశాను. ఇక్కడ పిరమిడ్ హౌస్ అన్నమాట పక్కన కనిపించేది. 7:00కి ట్రైన్ కాబట్టి 6:30 ఆ టైంకల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఉన్న దేవుడు ఫొటోస్, అలానే వాల్స్ మీద డాన్సింగ్ బొమ్మలు ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. అవి కూడా చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ తీశాను. మా ఫ్యామిలీ నలుగురము, పాప, బాబు, అలానే అమ్మను, డాడీ, 6 వెళ్తున్నామండి. మరీ చిన్నపిల్ల. తర్వాత ట్రైన్ మూవ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇక్కడ బ్యారేజ్ మీద వాటర్, కృష్ణానది వాటర్ ఫుల్గా వదిలేశారండి. అసలు ఎంత బాగుందంటే ఫ్లోటింగ్ చూడండి వాటర్. ఇంకా ట్రైన్లో మూవ్ అయినాక చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశాను, సీనరీ బాగున్నవి. వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, నేను ఫోన్ వీడియో ఆన్ చేశానని చెప్పి వీడియో లోపల పెట్టు, ఫోన్ లోపల పెట్టు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ట్రైన్ చూడండి, మేము ఆ ట్రైన్ పైనుంచి వెళ్తున్నాం అన్నమాట. చూస్తే అర్థమవుతుంది. అరుణాచలం వెళ్ళే పాటికి ఈవినింగ్ 6:00 అయిందండి. మార్నింగ్ ట్రైన్ ఎక్కిన వాళ్ళం, ఈవినింగ్ దిగామన్నమాట. ఇది అరుణాచలం రైల్వే స్టేషన్. ఇక్కడ బయట స్టేషన్ బయట నుంచి ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది. ఈ గిరి చుట్టూ మనం ప్రదక్షిణ చేయాలన్నమాట, కనిపించే కొండ చుట్టూతోను. మేము ధూళి దర్శనం చేసుకున్నామండి. అరుణాచలంలో ధూళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. సో వెళ్ళిన బట్టలతో ధూళి దర్శనం చేసుకోవచ్చు. లోపల వ్యూ అన్నమాట. మేము పౌర్ణమి రోజు వెళ్ళాము. సో చాలా బాగుంది. చందమామ గోపురాలు అవి కూడా క్లిప్పింగ్స్ పెడతానండి, వీడియో క్లిప్పింగ్స్ చూడండి. ఇక్కడ చూడండి బాగుంది.
దర్శనం చేసుకొని గుడి బయట, ఇది స్టీల్ షాప్ అన్నమాట, స్టీల్ సామాన్ షాపు. అసలు షాప్లో వస్తువులు అయితే ఎంత బాగున్నాయంటే అంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట, కొంచెం మందంగాను, ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇత్తడివి, రాగివి, ఇంకా దొరకని వస్తువు అంటూ ఏదీ లేదు. దేవుడు సామాన్లు కానీ అన్నీ ఉన్నాయి. కొంచెం అమ్మ తీయి, అన్నీ బాగున్నాయి, వీడియో తీయి అంటే కొంచెం తీసానమాట. మార్నింగ్ 5:00కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామండి. గిరి ప్రదక్షిణ తూర్పు రాజగోపురం నుంచి స్టార్ చేసాం మేము. మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేయటం చాలా మంచిదండి. మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ. మనం సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా గిరి ప్రదక్షిణ చేస్తే 4 అవర్స్లో కంప్లీట్ అయిపోతుందంట. మనం అన్ని శివలింగాలు దర్శించుకొని కొంచెం సేపు ఆగి వెళ్తూ ఉన్నట్టయితే 6 to 7 అవర్స్ మటుకు పడుతుందండి. మనం మార్నింగ్ 4:00 కనుక స్టార్ చేస్తే 12:00కి కంప్లీట్ అయిపోతుంది. 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా 12:01 అలా అయిపోతుందండి. ఇక్కడ ఎండ మటుకు చాలా ఎక్కువ ఉంటుంది. కాళ్ళు అయితే అసలు నడవలేము. సాక్స్ వేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు 11 నుంచే నేల వేడెక్కిపోతుంది, ఎందుకంటే మాకు అలానే జరిగిందనమాట. మేము ఒక 12:30 వరకు నడిచాము. 12:30 వరకు కంప్లీట్ ఈశాన్యలింగం వరకు నడిచాము. ఇక్కడ పౌర్ణమి కాబట్టి గుడి మొత్తం విద్యుత్ దీపాలంకరణతో చాలా అందంగా ఉంది. నేను శివలింగాలు ఉంటాయి కదండి, ఇంద్రలింగము, యమలింగము, ఇవన్నీ ఏమి వీడియో తీయలేదు. ఈశాన్యలింగం వరకు మొత్తం లింగాలన్నింటినీ నేనేం తీయలేదు. కానీ అరుణాచలం గిరి కొండ మటుకు వ్యూ వీడియో తీశాను. మనం చుట్టూ తిరుగుతున్నప్పుడు వ్యూ ఎలా అయితే ఉంటుందో ఆ వ్యూ మట్టుకే తీసానండి. చిన్న చిన్న క్లిప్పింగ్స్గా తీశాను. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చామండి. 2 కిలోమీటర్స్లో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది గుడి నుంచి. ఇక్కడ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్సే తీసాం, మొత్తం ఏమీ తీయలేదు. ఇక్కడైతే నెమళ్ళు చాలా ఉన్నాయండి. నెమలి అరుపులు, ఇక్కడ ఒక నెమలిని వీడియో తీస్తున్నాను, చెట్టు మీద ఉంది ఆ నెమలి. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలోని బావి ఎంత ప్రశాంతంగా ఉందంటే మార్నింగే వెళ్ళాం మేము. 6:00 అయిందనుకుంటా అంతేను. చాలా ప్రశాంతంగా ఉంది. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ అందరూ మెడిటేషన్ చేసుకోవడానికే వస్తారటండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత చక్కగా ఉంది. ఇంకా మార్నింగ్ వ్యూ అన్నమాట చూడండి, అటు ఇటు చెట్లు, మధ్యలో దారి. నేను పిల్లలు వాటర్ అడుగుతారని చెప్పి ఆ వాటర్ కొంచెం స్నాక్స్ పట్టుకున్నాను అంతే. ఇక్కడ జింక కనిపించిందంట, ఆ గ్రిల్స్ పెట్టేశారు కదా అటునుంచి, అంటే కొండ ప్రాంతం కదా అక్కడంతా అడ్డుగా పెట్టేశారు ఏ జంతువులు రాకుండా. ఇక్కడ ఒక జింక కనిపిస్తే వీడియో తీయడానికి వెళ్ళాము, ఇంకా అది వెళ్ళిపోయింది. ఇదిగోండి కనిపించింది అనుకుంటున్నాను, దగ్గరికి వెళ్ళే పాటికి అది ఇంక వెళ్ళిపోయింది. ఇక్కడేమో ఒక నెమలి కనిపించింది. నెమలి చూడండి ఎంత బాగుందో. ఇంకా అది ఇలా వస్తూ ఉంటాయంట నెమళ్ళు ఇవన్నీను. నెమళ్ళు అండి చాలా ఉన్నాయి అసలుకి. ఎంత బాగుందో ఈ నెమలి, ఇది చూడండి జంప్ చేసి వెళ్తుంది అటువైపుకి.
లిక్విడ్ అంట. ఇది చూడండి, ప్రదక్షిణ చేసేటప్పుడు సాయిబాబా గుళ్ళు ఒక మూడో నాలుగో ఉంటాయండి. సాయిబాబా మందిరాలు కూడా చాలా బాగున్నాయి, ప్రశాంతంగా ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారంటే. ఇక్కడ చూస్తున్నా కదా చైర్లు ఎంత దూరంగా ఉన్నాయో, ఇక్కడ సాయిబాబా చుట్టూ చూడండి చెట్లు భలే ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది గుడి మటుకు. ఇది ఓన్లీ మెడిటేషనే చేస్తారనుకుంటాను. ఇక్కడ ఈ బోర్డులో చుట్టూ 8 లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఈ బోర్డు గిరి చుట్టూతో అక్కడక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఎండ వచ్చేసింది, చూస్తున్నారు కదా ఎంత ఎండగా ఉన్నట్టు కనిపిస్తుందో. ఇంకా మధ్య మధ్యలో మన ఇష్టం అండి, మనం పుచ్చకాయలు ఫ్రూట్స్ అలాగే కొబ్బరి బొండం నీళ్ళు తాగితే తాగొచ్చు, లేదా ఏమి తినకుండా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి అనుకునే వాళ్ళు అలానూ చేయొచ్చు. మేమైతే పుచ్చకాయ తిన్నామండి. ఇక్కడ ఆల్మోస్ట్ మేము ఒక 10 కిలోమీటర్స్ నడిచి వచ్చాము, ఇంకొక 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడ వ్యూ చూడండి ఎంత ఎండగా ఉందో, మనం మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంది వ్యూ. ఇంకా 12 దాటే కొద్ది 12 దగ్గరకు వచ్చేపాటికి ఎండ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. కాళ్ళు అయితే అసలు మామూలుగా కాళ్ళు లేదు మాకు, అలా నెమ్మది నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాము. తర్వాత కుబేరలింగం దాటినాక ఇరుక్కు పెళ్ళారని, ఇది మోక్ష మార్గం అండి. ఇందులో ఇటువైపు నుంచి మనం లోపల నుంచి అటువైపు బయటికి రావాలన్నమాట. ఇంకా తర్వాత ఈశాన్యలింగం దాటినాక ఇంకా గుడికి వచ్చేస్తామండి. ఇదిగోండి లాస్ట్లో అన్నమాట ఈ వ్యూ మొత్తమును, సెంటర్కి వచ్చేసాం చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికల్లా అయితే కాళ్ళు మామూలుగా కాలిపోలేదు, అంటుకుపోయినాయి అనమాట పిల్లలకి ఈయనకి. ఇంకా వెళ్ళి నీళ్ళలో కూర్చున్నారు. ఇంకా లాస్ట్కి వచ్చేసినట్టు ఇంకొక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఇక్కడ నుంచి గుడికి ఈశాన్యలింగంతో లాస్ట్ అండి. సో ఇదండి ఈ వీడియో, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.